ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల చట్టాల్లో సవరణలకు ఆమోదం తెలిపింది. సర్పంచులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పండ్లు పూలతోటల పంటలకిచ్చే పరిహారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక అగ్రికల్చర్ విద్యుత్ ఆర్థిక రంగాల్లో ప్రత్యేక సంస్థలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లోనే ఉంటూ అభివృద్ది పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా సవరణలు చేసింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులను పదవి నుంచి తొలగించడమే కాకుండా గరిష్టంగా 3 ఏళ్ల జైలు, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో 3 నుంచి 6 మాసాలు మాత్రమే శిక్ష ఉండేది. అంతేకాక 13 నుంచి 15 రోజుల్లో లెక్కింపు మినహా ఎన్నికల ప్రక్రియ ముగించాలని నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార గడువు 5 రోజులుగాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 7 రోజులుగాను నిర్ణయించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతికి అక్రమాలకి పాల్పడి ఆధారాలతో కనుక దొరికితే అనర్హత వేటు వేయబడుతుంది. ఆ అభ్యర్థుల మీద అనర్హత వేటు వేయటమే కాకుండా శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాలు, అదనంగా అనర్హత వేటు, ఈ రెండు కూడా వారికి ఈ చట్టంలోని ఈ మార్పు ద్వారా దానికి గురి కాబడతారు. గిరిజనులకు అనుకూలంగా మంత్రిమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 100కి 100% గిరిజన జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను పూర్తిగా వారికే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు సర్పంచులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే బాధ్యతలు కూడా సర్పంచులకే అప్పగించింది. ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి సమయంలో అత్యవసర చర్యలు తీసుకునే అధికారం కూడా వారికే కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. స్థానిక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం రెండు బాధ్యతల్ని కూడా సర్పంచ్కే అప్పగిస్తూ, అలాగే ఖచ్చితంగా సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండేలాగా కూడా నియమం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉండి పరిపాలన కోసం పంచాయతీ ఆఫీసులో ఆయన ఆఫీసు కార్యక్రమాలు నిర్వహించాలని కూడా దీనిలో తప్పనిసరి చేయడం జరిగింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో సవరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. కౌంటింగ్ మినహా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో ముగించాలని తీర్మానించింది. గతంలో ఇది 24 రోజులుగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయనున్నారు. మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. 1992లో గుజరాత్లో ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలిస్తుందని కేబినెట్ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఉద్యానవన రంగాల్లో ఉత్తమ పద్ధతులకు అగ్రికల్చర్ కౌన్సిల్ తోడ్పాటునివ్వనుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇరిగేషన్ టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ తదితర అంశాల్లో కౌన్సిల్ రెగ్యులేటింగ్ మెకానిజంగా పనిచేయనుంది. వ్యవసాయ విద్యను మానిటర్ చేయడంలో కూడా కౌన్సిల్ తన వంతు పాత్ర పోషిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు ఇలాంటి కౌన్సిల్ లేదు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఇది పనిచేయనుంది. ఏపీ జెన్కోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పనిచేస్తుంది. దీనికోసం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సహా 18 పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భూసేకరణలో పండ్లు పూలతోటలకిచ్చే నష్టపరిహారం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మామిడి పంటకు గతంలో 2,600 రూపాయలు పరిహారంగా చెల్లించేవారు. దీన్ని ఇప్పుడు 7,283 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొబ్బరి చెట్టుకు గతంలో 2,149 రూపాయలుండేది. దీన్ని 6,090 రూపాయలకు పెంచింది. నిమ్మ పంటకు గతంలో 1,444 రూపాయలుండగా 3,210 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.